అంతాకి తిరిగి స్వాగతం ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అన్నామలై మొదట్లో విస్మరించారు తర్వాత హేళన చేశారు ఇప్పుడు ఎదురు దాడి మొదలు పెట్టారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మాట పోయిన వారం శుక్రవారం అర్ధరాత్రి తెల్లవారుజామున కరెక్ట్గా చెప్పాలంటే తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ నిద్రపోయే టైంలో అన్నామల ఇంటి ముందు బీజేపీ జెండా కోసం తయారు చేసిన ఫ్లాగ్ పోస్ట్ జెండా పోస్ట్ ఉంటుంది కదా దాన్ని పోలీసులు తొలగించేశారు ఎప్పుడు తెల్లవారుజామున మూడు గంటలకి అది ఎవరు డైరెక్ట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి తొలగించాడు ఆ అవసరం ఏమొచ్చింది అసలు దీని పరిస్థితి ఏంటి తమిళనాడులో మిగతా వాళ్ళకు కూడా ఇదే పద్ధతిలో చేశారా ఎందుకు ఇప్పుడే చేయాల్సి వచ్చింది ఇన్నాళ్ళ నుంచి చేయింది మరి నిజం చెప్పాలంటే ఏంటి అసలు ఏం జరిగిందని చూసినప్పుడు కొంతమంది నిరసన తెలిపారు ఇస్లామిక్ వాదులు కరెక్ట్గా చెప్పాలంటే ఇస్లామిక్ వాదులు అన్నామల ఇంటి ముందు జెండా బాకు అవరోధంగా ఉంది వాళ్ళకి ఎలా అవరోధమో అర్థం కాలేదు రోడ్డుకి చాలా దూరంలో ఉంది కాబట్టి ట్రాఫిక్ ఆటంకం లేదు ఏది లేదు మళ్ళా రోడ్డుకి అటువైపు డిఎంకే ఫ్లాగ్ పోస్ట్ ఉంది అది పర్వాలేదు డిఎంకేది కాబట్టి అది ఉన్నా కూడా దాన్ని ఎవరో టచ్ చేయటానికి లేదు అన్నామల ఇంటి ముందు ఫ్లాగ్ పోస్ట్ తీసేయటం స్వయంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి తొలగించటం దాన్ని నిరసించినటువంటి బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం లాఠీచార్జి చేయటం కొంతమందిని అరెస్ట్ చేయటం ఇవన్నీ చక్కచెక్క జరిగిపోయి తర్వాత ఏమనుకున్నారో ఏంటో మరి మళ్ళా తర్వాత ఒక నాలుగు గంటల తర్వాత అమర్ ప్రసాద్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఎవరి అమర్ ప్రసాద్ రెడ్డి అన్నామలై పాదయాత్రని చూసేటువంటి వ్యక్తి ఇన్ఛార్జి అంటే బీజేపీ స్పోర్ట్స్ ఇన్ఛార్జి అతను అతను అన్నామల పాదయాత్ర కూడా అతనే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు నాలుగు గంటల తర్వాత వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు ఎందుకని శని ఆది సోమ సెలవులు లాంగ్ వీకెండ్ దసరా కూడా ఉంది కాబట్టి లేదు కాబట్టి కోర్టుకి వెళ్ళటానికి కూడా లేదు ఇవన్నీ సహజం ప్రతి గవర్నమెంట్ చేస్తున్నటువంటిదే ఇక్కడ చేశారు ఈని రమేష్ శివాని బీజేపీ యువమోర్చా నాయకుడిని కూడా సరే ఇదంతా ఏంటి అని చూసుకున్నప్పుడు జర్నలిస్టులు అన్నామలేని అడిగారు ఏముంది ఇది మా వాళ్ళందరూ జైలుకి వెళ్ళి హీరోలు అయ్యారు మామూలుగా అవుతారో లేదో తెలియదు కానీ వాళ్ళ జైల్లో పెట్టడం వల్ల వాళ్ళు బయటకు వచ్చినప్పుడు జనం నిరాజనాలు పలుకుతారు ఎందుకంటే వాళ్ళు ఏం దోపిడీ చేసేలా దొమ్మి చేసేలా లేదు ఫ్లాగ్ హాయిస్ట్ చేసినందుకు నిరసనగా వెళ్తే ఎట్లా ఉందంటే నాకు బ్రిటిష్ వాళ్ళ టైం గుర్తుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళ జెండాలు పాతే అదో పెద్ద ఉద్యమం అయిపోయి నిరసన కార్యక్రమం అయిపోయింది ఇవాళ బీజేపీ జెండాను కూడా ఆ పద్ధతుల్లోకి వచ్చేసింది ఎవరు నిరసన తెలపటం ఏంటి జెండాను పాతటం ఏంటి అసలు ఎవరు ఆయన చెప్పాడు డిఎంకే సైదాపేటలో డిఎంకే హెడ్ క్వార్టర్సు ఎదురుగా ఉన్నటువంటి జెండాకి పర్మిషన్ ఉందా వేల జెండాలు ఉన్నాయి ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో మరి వాటికి పర్మిషన్ ఉందా మా ఎదురుగా ఉన్నటువంటి డిఎంకే జెండాకి పర్మిషన్ ఉందా మరి ఎప్పుడు దేనికి అవసరం లేని మా దానికి ఒక ఎందుకు అవసరమైంది అందుకు నిరసనగా ఏంటంటే నవంబర్ ఒకటి నుండి జాగ్రత్తగా ఏంటంటే నవంబర్ ఒకటి నుంచి రోజుకి వంద జెండాల తొప్పున వంద రోజులు అంటే సుమారు పదివేలు వంద రోజులు మా బీజేపీ కార్యకర్తలు రాష్ట్రం అంతా గ్రామాల పట్టణాల్లో వార్డుల్లో జెండా ప్రతిష్టాపన చేస్తారు జెండా కార్యక్రమం తీసుకున్నారు విశేషం ఏంటంటే ఆయన నవంబర్ ఒకటని చెప్తే అక్కడ కూడా ఆగట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టేశారు తమిళనాడు మొత్తం కూడా ఒకనాడు ఇది లేదు బీజేపీకి ఇంతటి తీవ్రమైనటువంటి స్పందన చేసే కెపాసిటీ బీజేపీకి లేదు ఇవాళ పదివేలు కాదు అసలు ఎన్ని వేలు అవుతాయో కూడా తెలియదు ఈ లెక్కన రోజుకు వంద పెద్ద కథ కష్టం కాదని విశ్లేషకులు చెప్పడం ఇవాళ బీజేపీకి అదేం పెద్ద కష్టం కాదు ఇది ఒక అవకాశం బంగారు అవకాశం బీజేపీకి ఎందుకంటే దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఒక లాగా జెండా ఉద్యమాన్ని తమిళనాడు రాష్ట్రంలో చేయబోతుంది డిఎంకే బంగారు అవకాశాన్ని కల్పించింది ఎందుకంటే ఇది ఇటువంటి దానివల్ల వాళ్ళు ఏదో అనుకుంటున్నారు దానివల్ల అవతల వాళ్ళకి పా పాపులారిటీ పెరుగుతుంది ఇప్పటికీ ఆరుగురిని అరెస్ట్ చేశారండి దీంట్లో ఇంతకుముందు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ఇంకొక ఏడుగురిని అరెస్ట్ చేశారు దారుణం అది కూడా చట్టాలని వాళ్ళంతవరకు విడుదల చేయలేదు కూడా సో ఇది దీని చరిత్ర ఇప్పుడు దీన్ని ఎందుకు వచ్చిందంటే కసి అన్నామయ అన్నామయ మీద కసి అన్నామల మీద ఎందుకనంటే మంత్రులందరూ జైలుకి వెళ్తున్నారు బెయిల్ కూడా దొరకట్లేదు ఐటీ రాడ్లు రైడ్లు దొరుకుతున్నాయి దారుణంగా వాళ్ళ సాక్ష్యాలు బయటపడుతున్నాయి సో ప్రజల్లో పలచబడిపోతున్నారు ఏం చేయాలో తెలియట్లేదు మొదట్లో విస్మరించినటువంటి వాళ్ళు హేళన చేసిన వాళ్ళు ఇవాళ కక్ష సాధించుకోవాలి అన్నా మీద ఎట్లయిననేటువంటి దా దీనికి వచ్చేసారు ఇంటి అర్థం ఏంటి తమిళనాడు రాజకీయాలు వర్సెస్ బీజేపీ మధ్యగా పోలరైజ్ అవుతున్నాయి ఇది సక్సెస్ కాదా బీజేపీకి చెప్పండి ఎవరైనా సరే దీన్ని సక్సెస్ అంటారా లేకపోతే ఫెయిల్యూర్ అంటారా వాళ్ళు చేయి చుట్టువంటి చేయకుండా ఉంటారని ఊహించలా చేస్తారనేదే ఊహించారు అంటే యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైంది డిఎంకే బీజేపీ మధ్య యుద్ధం మొదలైంది కరెక్ట్గా చెప్పాలంటే డిఎంకే అన్నామలయ మధ్య యుద్ధం మొదలైంది ఆ భయంతో మొన్న జరిగిన సనాతన ధర్మ నిర్మూలన కార్యక్రమంలో వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన భాగవతానికి వాళ్ళ స్టాలిన్ భయపడిపోయి ఒక దైని జాగరణ హిందీ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చాడండి అర్థం చేసుకోండి హిందీ పేపర్కి స్టాలిన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు నేను హిందీ భాషకు వ్యతిరేకం కాదు ఒక భాషకు నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు అసలు ఒక భా మతానికి నేను వ్యతిరేకం కాదు నేను వచ్చిన తర్వాత ఎన్నో దేవాలయాల పునరుద్ధరానికి డబ్బులు ఇచ్చాను ఈ సొంత ఇచ్చినట్టుగా ఎన్నో ఎకరాలని రిస్టోర్ చేశాను దేవాలయాలకి అంటే ఆ చెప్పుకోవటంలో కూడా అసలు ఎలా కనపడతా ఉందంటే అప్పాలజెటిక్గా ఏంటి నేను కాదు నేను వీటికి వ్యతిరేకం కాదు అని నువ్వెట్లా చెప్తావు నువ్వు ఉదయనిధి స్టాలిన్ లౌక్యం లేకుండా ఉన్నదన్నట్టు మాట్లాడాడు నా నా దృష్టిలో ఎందుకంటే మీరు పెరియార్ ఐడియాలజీ అని నమ్మిన తర్వాత మీరు మతానికి వ్యతిరేకం ధర్మానికి వ్యతిరేకం తర్వాత డిఎంకే పెట్టినకాడ్ నుంచి కూడా మీరు త్రీ లాంగ్వేజ్ ఫార్ములాకు వ్యతిరేకం హిందీ భాషకి హిందీ అన్న హిందూ అన్న ఉత్తర భారతమైన ఈ మూడిటికి మీరు వ్యతిరేకం ఎన్నో ఉద్యమాలు చేశారు ఇవాళ కాదని దైనిక్ జాగరణలో ఇంటర్వ్యూ చేస్తే సరిపోతుందా అన్నామలా అదే చెప్పాడు మీరు ఎంత హిపోక్రాట్స్ అంటే డబుల్ స్టాండర్డ్ ఫెలోస్ అంటే మీ స్కూలు సిబిఎస్ఈ కేంద్ర సిలబస్ ఉన్నటువంటి డిఎంకే ఆధ్వర్యానం ఉన్న స్కూల్స్లో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది జాగ్రత్తగా వినండి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యానం నడిచేటువంటి స్కూల్లోనే అంటే రాష్ట్ర సిలబస్ ఉన్న చోటనే టూ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది ఇదేమి సో మీరు ఎవరో క్వశ్చన్ వేశారు మరి స్టాలిన్ భార్య గుళ్ళకెళ్ళిద్ది కదా అని అది ఆవిడ హక్కు అండి ఆయన చెప్పచ్చు మతం లేదు మాకు ఇది లేవచ్చు కానీ ఆవిడ వెళ్తా ఉంది ఆవిడ వ్యక్తిగత హక్కు కాకపోతే నేను ఇదే హక్కు మిగతా హిందువులకు కూడా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు అన్నామలయ్య ఎందుకంటే గుళ్ళ మీదకి వెళ్ళి అధిపత్యం జలాంటి మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కదా ఇది తప్పు అని చెప్పి అన్నామలయ్య చెప్పాడు సో అదే కాదు ఉదయనేది స్టాలిన్ గురించి కూడా చెప్పాడు అసలు మీరు నీట్ని గురించి మెరిట్ను గురించి అర మాట్లాడే అర్హత ఎక్కడిది అందరు మీది డిగ్రీ ఫేక్ డిగ్రీ అని చెప్తున్నారు కాదు అని చెప్పి నిరూపించండి అంటే వాళ్ళని డిఫెన్స్లో పడేస్తున్నాడు అదే కాదండి నిన్న ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటే మన వాళ్ళు భారతీయ జెండా పట్టుకొని స్టేడియం లోపలికి వెళ్తారంటే పోలీసులు అడ్డుకొని ఆ జెండాలు తీసుకొని లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు అది వీడియోలో వచ్చింది ఎకనామిక్ టైమ్సే రిపోర్ట్ చేసింది ఏదో బీజేపీ పత్రికలు కాదు సో కాబట్టి తర్వాత ఇది దీని మీద ఇది పెద్ద ఇష్యూ అయిన తర్వాత లేదు ఇప్పుడు అది ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు చేశామో మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు కామన్ లోపల పాకిస్తాన్ జెండాలు జెర్సీలు వేసుకొని నినాదాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్టేడియంలో మరి అది వాళ్ళకున్నటువంటిది సరే గౌతమి యాక్టర్ది కూడా ఇటీవల పెద్ద ఇష్యూ అయింది ఏంటంటే ఆవిడ ఇన్నాళ్ళ నుంచి బీజేపీలో ఆవిడ వెళ్ళిపోతూ బాధపడుతూ అది వ్యక్తిగత విషయం యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఆస్తులన్నీ ఒకడెవడో కొల్లగొట్టేశాడు సరే అన్నామలయ్య దానికి కూడా వివరణ ఇచ్చాడు ఆవిడతో మాట్లాడాడు మాకు మేము ఎప్పుడు కూడా మీ వైపు అయిన కూడా చెప్పడం జరిగింది అయినా ఇకన ఆవిడ ఇష్టం ఇదండి అంటే ఏంటి డిఎంకే వర్సెస్ బీజేపీ అనేది రోజురోజుకి తీవ్రం అవుతుంది బీజేపీని ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇవాళ అటాక్ చేయటం మొదలుపెట్టారు మరి రెండో వాళ్ళు ఏం చేస్తున్నారండి అన్న డిఎంకే అది కూడా ఉంది కదా వీళ్ళ మొన్నటిదాకా మిత్రపక్షం అన్నా డిఎంకేకి ఇవాళ వాళ్ళకి భయం పట్టుకుంది వాళ్ళకెందుకు భయం పట్టుకుందంటే అన్నా డిఎంకేకి మొన్న వచ్చిన ఎమ్మెల్యే స్థానాలన్నీ ఒకే ప్రాంతం ఎక్కడది కొంగునాడు అంటారు కోయంబత్తూర్ని ఆనుకొని అటు ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ తమిళనాడు అంటారు కో కొంగునాడు అంటారు దాన్ని ఇవాళ ఆ ప్రాంతాలన్ని అన్నామలై చుట్టేస్తున్నాడు పాదయాత్ర ఆయన చేస్తుంటే అదవరకటి కన్నా కూడా ఇప్పుడు జనం విపరీతంగా వస్తున్నారు ఇప్పుడు ఆపేశాడు ఎందుకంటే ఆయన ఎవరో పీఠాధిపతి చనిపోతే దానికోసం సంతాపంగా ఆపేశాడు మళ్ళీ ఎప్పుడో మొదలవుతుంది ఆ వస్తున్న జనం చూస్తుంటే వాళ్ళకే అర్థం కావట్లేదు బీజేపీ వాళ్ళకు కూడా అంతమంది జనం విపరీతంగా నేరాజనాలు పలుకుతున్నారు మరి ఇది అన్నా బ్యాస్టి అని అది ఇప్పుడు ఈపీఎస్కి పట్టుకుంది నాకు నా బలమైనటువంటి స్థానం కూడా ఇవాళ అన్నాడీఎంకే చేతిలోకి వెళ్ళిపోతుందని అక్కడే అది అన్నాడీఎంకే కంచుకోవటం తెలిసి డీఎంకే ఏంది అన్నాడీఎంకేలో ఉన్న సెంథిల్ బాలాజీని తీసుకొచ్చి తమ్మపై పట్టు పెట్టుకొని అంతా మంత్రి ఇచ్చి అంతా ఇచ్చేశారు ఇప్పుడు ఆ సెంథిల్ బాలాజీ పరిస్థితి ఏంటో కూడా జనం చూశారు సో అటు సెంథిల్ బాలాజీ ఇటు ఈపిఎస్ ఈపిఎస్ మీద కోపం ఏంటంటే ఎంత అప్పీజ్మెంట్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి వాళ్ళ చిన్న చిన్నమలై ఇన్సిడెంట్ మీద నేను నిన్న మీకు గుర్తే గుర్తే ఉంటుంది ఒక వీడియో చేశాను చిన్నమలై అర ఆ మురుగన్ టెంపుల్ దాని మీద క్రిస్టియన్ మిషనరీస్ ఏ విధంగా చేస్తున్నాను ఇంతవరకు ఈపిఎస్ అది ఈ రోడ్లో ఉంటుందండి ఈ కొంగురాండ్లోనే ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎవరో ఈపిఎస్ పాలన పళనిస్వామి అదే కాదు ఇంకొక స్టేట్మెంట్ రోజు రోజు కొత్త కొత్త అప్పీజ్మెంట్ ఎక్కడ వెళ్తుందంటే సిఐఏకి వ్యతిరేకంగా తను ఎందుకు పార్లమెంట్లో ఓటేసాడు సిఏఏకు అనుకూలంగా అంటే ఆ రోజు కంపల్షన్ అంట ఎన్డీఏలో ఉండటం వల్ల తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది నాకు ఇష్టమై కాదని చెప్పి కూడా ప్రకటినిచ్చాడు ఇవన్నీ జనం హర్షించట్లా జనం అన్నామ యూపీఎస్ని పట్టించుకోవట్లేదు సెంథిల్ బాలాజీని పట్టించుకోవట్లేదు ఏ కొంగునాడయితే అన్నా డిఎంకే కంచుకోటో ఇవాళ ఆ కొంగునాడు అన్నామలై కంచుకోటగా మారింది అదేంటి వీళ్ళందరి భయం కాబట్టి ఏంటి ఒక అటు డిఎంకేకి అన్నా డిఎంకేకి భయం పట్టుకుంది తమిళనాడు రాజకీయాల్లోనే ఒక క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందండి గుణాత్మకమైన మార్పు వచ్చిందండి వాళ్ళు ఏంటంటే భక్తులు చాలామందికి విషయం తెలియదు ప్రతి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే ముందు గుడికెళ్ళి దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్తారు కానీ అదే వ్యక్తులు రాజకీయాలను వేరుగా చూసేవాళ్ళు స్పిరిచువాలిటీని వేరుగా చూసేవాళ్ళు ఎన్ని రోజుల నుంచి చూడటం మానేశారు ఇప్పుడు మొట్టమొదటిసారి అన్నామలయ ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు ఓ హిందూ జాగరణలాగా వచ్చేసింది వీళ్ళు కూడా మెల్లిగా రాజకీయాలను కూడా స్పిరిచువాలిటీ చూడటం మొదలుపెట్టారు ఎందుకు ఇట్లా డిఎంకే అన్నా డిఎంకే ఇట్లా ప్రవర్తిస్తున్నాయి అనేది మొట్టమొదటిసారి చూడటం మొట్టమొదటి మొట్టమొదటిసారి తమిళనాడులో జాతీయవాదం ప్రాంతీయవాదం మధ్య అట్లానే స్పిరిచువలిజం అట్ల అట్లా హిందూ స్పి స్పిరిచువలిజం మిగతా వాళ్ళ ఘర్షణ దీని మధ్య రాజకీయాలు పోలరైజ్ అవుతున్నాయి ఎప్పుడు లేదు ఇది ఇదంటే ఊహించిన దానికన్నా త్వర త్వరగా రాజకీయాలు తమిళనాడులో మారిపోతూ ఉన్నాయి చూద్దాం ఇరవై ఇరవై ఆరు అనుకున్నాం కానీ ఇరవై ఇరవై నాలుగు పార్లమెంటుకే చాలా మార్పులు వచ్చే దిశగా ఇవాళ తమిళనాడు రాజకీయాలు మారుతూ ఉన్నాయి ఇది నాటి రామటా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి